ఇది సమయం కాదు మిత్రమా అంటూ వారిస్తున్నారు. కరోనా కల్లోలంలో ఈ గలాట వద్దంటూ హితవు పలుకుతున్నారు. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నిధులు నిలిపివేతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఆగ్రహానికి ఇది సరైన సమయం కాదని, ఈ విపత్కర సమయంలో ఈ నిర్ణయం ఏమాత్రం సమంజసం కాదని పలువురు సూచిస్తున్నారు. ఇప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరం అత్యధికంగా ఉందని వారిస్తున్నారు. కరోనా వైరస్ పై అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైనందున నిధులు నిలిపేస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ నిర్ణయం ఏమాత్రం సరైంది కాదని పలువురు వాదిస్తున్నారు. దీనిపై మొదటగా చైనా స్పందించింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెరికా నిర్ణయం ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అమెరికా తన బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తించాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ సామర్థ్యాలు బలహీనపరిచేలా ఉందని, మహమ్మారిపై పోరులో అంతర్జాతీయంగా పరస్పర సహకారం అందించుకునే అంశానికి విఘాతం కలిగించేలా ఉందని చైనా అంది. ఇక అమెరికా డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపేసేందుకు ఇది సరైన సమయం కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సంఘీభావంతో మెలుగుతూ ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తప్పుపట్టారు. యావత్ ప్రపంచానికి ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితుల్లోనే డబ్ల్యూహెచ్ఓ అవసరం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులు ఆపేయటం ప్రమాదకరమైన నిర్ణయమని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషి వల్లే కరోనా విస్తరణ నెమ్మదిస్తోందని పేర్కొన్నారు.